స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా వాయు బంగాళాఖాతంలో చెన్నై మచిలీపట్నం మధ్యన కేంద్రీకృతం మిచాంగ్ వాయుగుండం మాత్రం ఈరోజు తీరానికి చేరు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారుజాము నుండి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మైదాన్ ప్రాంతంలో ఖరీఫ్లో వరి పండించే రైతులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు చేతికి అందొచ్చిన పంట కాస్త ఎక్కడ నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ప్రస్తుతం మన ఒక ఆర పండినట్టు వరి పంట పొలలో ఉన్నాం చూస్తే నిన్న మొన్న వీచినటువంటి గాళ్ళకి ఆర పండు చేంతా కూడాను ఇలా నేలపాలైంది పూర్తిగా అంటే మట్టిలో కూరుకుపోయే పరిస్థితి కోయడానికి కూడా అనువు కానిటువంటి ఉంది గింజలు చూస్తే మాత్రం రాలిపోయే పరిస్థితుందంటే అంటే చేత్తో పట్టుకుంటే రాలిపోతున్నాయి అంటే ఇది కనుక వర్షాలు పడి ఈ పొలాల కనుక నీరు చేస్తే ఈ ధాన్యం కూడాను మొక్కలు మొలిచే అవకాశం ఉందని కూడాను రైతులు వాపోతున్నారు ఇప్పటికే చాలా మట్టుగా అంటే ఖరీఫ్లో వరి పండించే రైతులకు మాత్రం కష్టాల కడగండ్లు ఆది నుండి వెంటాడుతున్న చివరాంకానికి ఆర పండింది మంచి దిగుబడి ఈసారి వచ్చింది అన్నటువంటి ఆశలు మాత్రం అడియాసలు చేస్తుంది వస్తున్నటువంటి ఈ పెనుముప్పు వాయుగుండం ఉందో ఈ వాయుగుండం కారణంగా జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది తీర ప్రాంతంలోని పదకొండు మండలాల్లో మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్ళొద్దని నిషేధాజ్ఞ విధించడంతో నాలుగు రోజులుగా చేపలు వేటకు వెళ్లకుండా వాళ్ళు ఇంటికే పరిమితం య్యారు మరోవైపు వారి వలలతో పాటు పడవలను కూడాను పరిరక్షించుకున్నారు తీరంలో మాత్రం అల్లు కొల్లలు ఉన్న పరిస్థితి నెలకొని తీరానికి చేరువవుతున్న ఈ తరుణంలో మాత్రం వీధులు గాలులు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది వర్షాలు కూడా ఎరతెరుపు లేకుండా కురుస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాత్రం అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు అందులో పోలీసులు రెవెన్యూ మెరైన్ పోలీసులు మాత్రం తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే లోతట్టు ప్రాంతం ప్రజలు ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతం ప్రాంతాలకు వెళ్ళి తలలు దాచుకోవాలి ఎవరైనా కనుక అక్కడ నుంచి కదిలే పరిస్థితి లేకపోతే వారిని బలవంతంగా అయినా ఆ ప్రాంతాల్లో తీసుకెళ్లాలని కూడా సూచన చేస్తున్నారు మరో రెండు రోజుల్లో ఇది తీరం దాటే అవకాశం ఉంది ఏదైతే చెన్నై అదేవిధంగా మచిలీపట్నం మధ్య తీరం దాటితే కనుక అటు నెల్లూరు అటువైపు వర్షాలు ఎక్కువ కురుస్తాయి కాకపోతే శ్రీకాకుళం జిల్లా వైపు మాత్రం ఎక్కువ భారీ వర్షాలు ఉన్నాయి వాతావరణ సూచనల మేరకు మాత్రం జిల్లా యంత్రంగా అప్రమత్తం ఉంది నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఎందుకంటే విస్తారంగా వర్షాలు కనుక కురిసినట్టయితే వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నదీ పరివాహ ప్రాంతం ప్రజలు కూడాను లోతటు ప్రాంతం వారందరూ కూడాను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచన జారీ చేశారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఉదూదు తు వంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఆ గాలులు వేగానికి చెట్లు ఒరిగి విద్యుత్ సరఫరాలు స్తంభాలు కూడా నేలగొరికే పరిస్తుంది తిత్లీ తుఫాను సంభవించిన రోజుల్లో మాత్రం ఎలక్ట్రికల్ సిటీ అంతా కూడాను పొలాల్లో ఉన్న దాన్ని రోడ్లపైకి పైకి షిఫ్ట్ చేశారు ఎందుకంటే అప్పట్లో సుమారు తొమ్మిది రోజుల పాటు విద్యుత్కి తీవ్ర అంతరాయం కలిగింది ఎందుకంటే త్రీ ట్వంటీ థర్టీ త్రీ కేవీ ఏదైతే లైన్ మెయిన్ లైన్ ఉందో మెయిన్ లైన్ ఆ గాలు తీవ్ర పడిపోవడంతో మాత్రం విద్యుత్ పునరుద్ధరణలో మాత్రం ఆటంకాలు కలిగే అందుకని చెప్పేసి అప్పట్లోనే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఒక కొత్త చట్టాన్ని రూపొందించి పొలాల్లో ఉన్నటువంటి పోల్స్ అన్నీ కూడాను రోడ్డు పక్కన ఒకవేళ కనుక ఆ విద్యుత్ సరఫరా రీస్టోర్ చేయాలంటే మాత్రం అక్కడికి వెళ్లేందుకు మార్గం అనువుగా ఉండాలని చెప్పేసి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారంగా ఆ పరిస్థితి లేకుండా విస్తారంగా వరుసలతో పాటు ఈ వేదురుగాలు వీస్తే మాత్రం చెట్లు అదే అదేవిధంగా విద్యుత్ సరఫరా నిలుపుదలు చేసే అసౌకర్యం కూడా ఉంటుంది సహాయక చర్యలు చేపట్టే ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో కూడాను తక్షణంగా జనరేటర్లు కూడా ఏర్పాటు చేయాలి విద్యుత్ సరఫరా లేకపోయినా కూడాను అక్కడ విద్యుత్ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు రక్షిత చర్యలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని సూచనలు మాత్రం జారీ చేశారు ఈ ఎలక్ట్రికల్స్ సంబంధించిందే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడాను నివృత్తి చేసేందుకు మాత్రం వైద్య ఆరోగ్య శాఖను కూడాను అప్రమత్తం చేశారు పోతే ఇక వరి పండించే రైతుకు వచ్చినటువంటి ఈ కష్టాల నుంచి ఆ రైతులు ఆ పంటను పరిరక్షించుకునేందుకు ఎటువంటి వ్యాధులు పడుతున్నారని మనకు ప్రస్తుతం మనతో పాటు ఒక రైతున్నారు అసలు ఈ పంట ఎప్పట్లోగా కొయ్యాలి ఇప్పుడు ఇలా పడిపోయిన పంట ఇది చేతికొచ్చే అవకాశం ఉందే మరొక నలభై ఎనిమిది గంటల్లో విస్తారంగా వర్షాలు ఈ పంట చేతికొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా లేదు సార్ ఇంతవరకు నాకు అయితే నష్టం వచ్చింది అది ఎకరా మొత్తం పొలం ఇది ఇంచుమించు నాకు మొత్తం పెట్టుబడి అంతా ఇరవై ఐదు వేల దగ్గర అయింది ఈ పెట్టుబడి కూడా మొత్తం ఏమంటే మొత్తం భూమి అంతా అంటిసినట్టుగా అయింది దీన్ని ఎలా కొయ్య మోకావట్లేదు అల్గనిక్స్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఉద్యోగ కలిపితే ఏమైనా బాగుంటుందని చూస్తాను అల్గనిక్ కొన్ని కోతలు కోద్ద ఎవరు దొరక దొరదు అలాగని విత్తనాలు చల్లుతుంటే అవా అవ్వదు మొత్తం ఇది నాకు వేస్ట్ సార్ నాకు అంటే ఇప్పుడు ఇలా ఉండి గనక వర్షాలు మరి కూరకుపోతే ఈ పంట ఒక స్థాయిలో వస్తుందా లేదు సార్ ఇదే వర్షం కంటే రెండు వేలు అయ్యేలా కొంటే విత్తనాలు కిందకెళ్ళి మొక్కలు మూలు సార్ మాకు కనీసం దేని కూడా పనికి రాని పరిస్థితి అది అయిపోద్ది అంటే ఇలా ఇలా షాప్ కింద పడిపోయింది కదా ఇప్పుడు అపరాలు వేయాలనుకుంటే అది వీలవు పని లేదు సార్ అవ్వదు ఎందుకంటే దీని మీద ఉండిపోతుంది సార్ అపరాలు కిందకి వెళ్ళా కాబట్టి మళ్ళీ మాకు ఏంది నష్టం అది వేసినా సరే ఇంచు ఇంచు ఎక్కడికి ఎలా సరే ఒక ప్యాకెట్ అయితే ఒక ఆరు ఐదు కొంచెం విత్తనాలు పడతాయి సార్ మాకు అవి వేసిన పైన ఉండిపోతే కనీసం కిందకి వెళ్ళవు అది కోసి లోపి లోపు మొత్తం అంతా ముక్క ముక్కలు అయిపోతుంది సార్ ఇలా చాప కింద పడిపోయింది అంటే ఇప్పుడు అనువు కాకపోయినా రేపు వర్షాలు కనుక పడి నీరు కానీ చేరితే ఏ మేరకు రైతుకు మిగిలే అవకాశం ఏముండదు సార్ ఇంకేముండదు మొత్తం కులిపోతుంది సార్ ఇది రైతుకి మిగలం ఏమి లేదు ఇంకా ఇప్పటికే ప్రస్తుతం ఏమంటే ఈ రోజు ఈ రోజు కానీ తగ్గేలా ఉంటే అంతకంత ఒక రెండు బస్తాలు మూడు బస్తాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మాకు కూడా ఏంటంటే వచ్చి తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం భూమి కంటిషన్ సార్ ఇప్పుడు ఇంకొండి సార్ ఇక్కడ ఇంకా సార్ మొత్తం బురద ఇది అలాగని ఇంకేం ఉండదు ఎందుకంటే మొత్తం విత్తనాలు మొత్తం జరిగినా సరే పైకి ఏం రావు అసలు అలాగని కోసినా సరే కొంతపోతే సరే వచ్చి ఒక ఐదు కట్టలు నాలుగు కట్టలు వస్తాయి ఎకరాకి చూస్తే కనుక వరి పండిన రైతులకు మాత్రం బాగా ఈసారి ఖరీఫ్ కలిసి వచ్చింది వర్షాభావ ప్రాంతం ప్రజలకు రైతులకు మాత్రం అప్పట్లో వర్షాల సకాలంలో కురవక చాలా మట్టుగా సుమారు యాభై వేల హెక్టార్లలో వరి పంట ఎండిపోయి వర్ వర్షాభావ ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఏదైతే సాగునీటి ఆధారిత ప్రాంతాల్లో మాత్రం రైతులకు ఈసారి ఖరీఫ్ పంట కలిసి వచ్చింది మంచి దిగుబడి వచ్చింది వచ్చిందన్నటువంటి ఈ సమయంలో ఈ మిత్రం రూపంలో వస్తున్నటువంటి ఈ వాయుగుండం గనక కారణంగా విస్తారంగా వర్షాలు కురిస్తే మాత్రం ఇప్పటికే పొలాల్లో చాపలా పడిపోయినటువంటి ఈ చేను మాత్రం పూర్తిగా వర్షపు నీటిలో కుళ్ళిపోతుంది ఒక్క గింజ కూడా ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు ఇప్పటికిప్పుడు కోద్దామన్నా కూడాను కూలీలు దొరికే పరిస్థితి లేని నేపథ్యంలో ఆ పంట కళ్ళెదురిగే అలా నీటపాలు కూడాను ఏమీ చేయలేని నిస్సాహి స్థితిలో రైతులు మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వరి పండి రైతులు మాత్రం అపరాలు కూడాను అంటే వరి పంట కోత చేతికొచ్చిన టైంలోనే అపరాలు వేయడం పరిపాటి కానీ ఈసారి అపరాలు వేయడానికి కూడాను ఈ వాతావరణం సహకరించే పరిస్థితి లేకపోగా పండి చేతికొచ్చిన పంట మాత్రం ఈరోజు నీట మూలిగే పరిణామాలు మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతు ఈరోజు పది కట్టల ధాన్యం కూడా ఇంటికి తీసుకెళ్ళినటువంటి ఒక దుర్గతి మాత్రం ఈరోజు వారికి వెంటాడుతుందని చెప్పుకోవచ్చు వస్తున్నటువంటి ఈ వాయుగుండం నుండి ఎటువంటి ప్రాణహాని జరగకుండా జిల్లా కా కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్న కూడా వరి రైతులకు మాత్రం జరిగిన ఈ నష్టాన్ని పోడ్చడంలో మాత్రం ఎటువంటి సాహచర్లు చేపట్టే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇప్పటివరకే కోసిన పంటలన్నీ కూడాను కుప్పలు పెట్టుకున్నారు ఇంకా కొయ్యిని కూడాను కోయినట్టే అలా పొలాల్లో ఉన్నాయి ఏవైతే ఈ వీధులు గాలు వేగానికి కొరిగినటువంటి ఈ వరి పంట ఉందో ఒక్క గింజ కూడా వచ్చే అవకాశం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు రైతులు మరి ఇటువంటి తరుణంలో వస్తున్నటువంటి పెనుముప్పులను జిల్లా ప్రజలను కాపాడేందుకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఉండేందుకు మరోవైపు రక్షిత చర్యలతో పాటు సహాయ చర్యలు చేపట్టేందుకు అన్ని చర్యలు చేపడుతున్నటువంటి జిల్లా యంత్రాంగం రైతులు విషయంలో మాత్రం ఈ నష్టాన్ని ఏ విధంగా అంచనా వేస్తారు వారికి ఏ విధంగా ఆదుకుంటారో అన్న విషయం కూడా చూడాలి వ్యవసాయ అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు ఎవరైనా కనుక పంట కోసినట్టయితే ఆ ధాన్యం కనుక నూర్చినట్టయితే మాత్రం సమీపంలో ఉన్నటువంటి ఆర్బీకేకి సంప్రదించి ఆ ధాన్యాన్ని మాత్రం వారు చెప్పినటువంటి గొడవలకు షిఫ్ట్ చేసి అలా దానికి సంబంధించినతో పరిహారం పొందాలని సూచన చేస్తున్నారు కొయ్యిన పంట మాత్రం రెండు మూడు రోజుల వరకు కొయ్యొద్దని చెప్తారు ఏదైతే ఇలాగ నేలపాలైనటువంటి పొలం విషయంలో మాత్రం వ్యవసాయ అధికారులు కూడా ఏ సూచన చేసే పరిస్థితి ఎందుకంటే ఒకవేళ అది కోసినా కూడా ఉప్పు పెట్టే పరిస్థితి లేదు నూర్చేందుకు కూడా అవకాశాలు ఇలా కళ్ళ ముందే ఖరీఫ్లో మాత్రం కష్టాలు కడగండలు తెచ్చిపెడుతున్నటువంటి ఈ వాయుగుండం రూపంలో వస్తున్నటువంటి పెనుముప్పు నుండి రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉంది మరో ఇరవై మరో నలభై ఎనిమిది గంటల పాటు విస్తారంగా వర్షాయి కురుస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం అధికారులు ఇచ్చిన సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో సమయనంతో మాత్రం జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్తో పాటు మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా ఏ శాఖాపర సాయం అందించేందుకు మాత్రం అన్ని రంగం సిద్ధం చేశాం జిల్లా కలెక్టర్ కూడా స్పష్టం చేస్తున్నారు మరోవైపు తెల్లవారుజామునండి కురిసిన వర్షాల కారణంగా ఈరోజు స్కూల్స్ కాలేజీలు కూడా సెలవు ఇచ్చారు దీని ప్రభావం కనుక ఇంకా నలభై గంటలు ఎక్కువగా ఉంటుందన్నటువంటి సూచన వచ్చినట్టయితే మరి రెండు రోజుల పాటు కూడా సెలవు పొడిగించేందుకు కూడాను అంటే పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆదేశాలు వచ్చిన వెంటనే కూడా ఆ ప్రకటన కూడా చేస్తాం జిల్లా కలెక్టర్ చెప్తున్నారు జిల్లాలో మాత్రం ఖరీఫ్లో వరి పండించే రైతులు మాత్రం తీవ్రమైన నష్టం వాటిందుకు ఈ సూచన వస్తున్న వాయుగుండ మాత్రం స్పష్టం చేస్తుంది మరోవైపు తీర ప్రాంతం మత్స్యకారులు నాలుగు రోజులుగా వేటలేని నేపథ్యంలో వారు ఎక్కడైనా కూడా వేటకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏమనే ఉద్దేశంతో పోలీసులు మెరైన్ పోలీసులు కూడా గస్తీ కాయాలని మన ఆదేశాలు జారీ చేశారు తీరంతో పాటు మైదాన ప్రాంతం అదేవిధంగా నదీ పర ప్రాంతం ప్రజలు కూడాను అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగం ఖరీఫ్లో వరి పండించే రైతులు వస్తున్నటువంటి కష్టాన్ని మాత్రం ఈ నష్టంతో పాటు వారికి ఉన్నటువంటి ఈ కష్టాన్ని కూడా ఏ విధంగా తీర్చేందుకు చర్యలు చేపడతారు జరిగినటువంటి ఈ నష్టాన్ని ఏ విధంగా అంచనాలు రూపొందించి రైతులకు సహాయపడతారో అనే విషయం వేచి చూడాల్సిందే వీడియో జనరల్ స్ట్రాంగ్స్తో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది